అందరికీ నమస్కారం. ప్రభు అయిన క్రీస్తేశ్వర వారి పేరిట మీకు శుభములు కలుగునుగాక. మన భారతదేశంలో మూఢనమ్మకాలు ఎక్కువ. భర్త చనిపోయిన విధవరాలు ఎదురైనా కీడు జరుగుద్దని భావిస్తారు, పిల్లెదురైనా అపశకునమని భావిస్తారు, ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా ఎదురొచ్చినా తిట్టుకుంటారు. ఇవే కాదు, జీవితంలో ఏది కలిసి రాకపోయినా, మన పరిస్థితులు బాగాలేకపోయినా, ఇంటికి వాస్తు బాగాలేదని ఇల్లు కూల్చేసేవారు, జాతకరీత్యా ఈ నెలలో నీకు గ్రహచారం ఉందని చెప్పేవారు. ఒకటేమిటి, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు లేదా మనిషి జీవితకాలం అంతా మూఢనమ్మకాలపై నమ్మకం ఉంచి మనిషి తనను తానే బలహీనపరుచుకున్నాడు, ఆలోచనలతో అలసిపోయాడు, దిగులుతో బెంగతో మంచాన పట్టిన వారు కూడా లేకపోలేదు. ఇలాంటి పరిస్థితులలో మనుషుల యొక్క బలహీనతను అదునుగా చేసుకుని మనుషులను మోసం చేస్తూ పబ్బం గడుపుకునేదే జ్యోతిష్యం. మన దేశంలో మాత్రమే జ్యోతిష్ శాస్త్రం అనేది ఎందుకు ప్రబలింది? ఎందుకు మన దేశంలోనూ జ్యోతిష్కుల సంఖ్య ఎక్కువ ఉంది? మన దేశంలో నిరక్షరాస్యత ఎక్కువ, మూఢనమ్మకాలు ఎక్కువ. మనసుకి ఎదురయ్యే ప్రతి సమస్యను తన గ్రహచారంగా భావించి బలహీనుడై మనిషి ఆలోచనలో పడిపోయాడు. అందుకే ఈరోజు మనుషుల బలహీనతలను అదునుగా చేసుకుని పబ్బం గడుపుతూ ప్రజలను మోసం చేస్తుంది జ్యోతిష్యం. అందుకు ఒక చక్కటి ఉదాహరణ ఈ సమయంలో మీకు చెప్పాలని అనుకుంటున్నాను. కరోనా వైరస్ వచ్చింది, అనేక దేశాలను కబలించింది, ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంది, లక్షల సంఖ్యలో కరోనా వైరస్ బారిన పడ్డారు. అయినా సిగ్గు శరం సీము నెత్తురు లేకుండా ఈ జ్యోతిష్కులు తమ మాటల గారిడిని ప్రదర్శిస్తున్నారు. కారణం షష్టగ్రహ కూటమి, డిసెంబర్లో వచ్చినటువంటి షష్టగ్రహ కూటమి వల్ల ఇప్పుడు కరోనా వైరస్ అనేది వచ్చింది. సో మోస్ట్లీ ఏప్రిల్ 2వ వారానికల్లా మనకు దీని యొక్క ప్రభావం తగ్గేటువంటి అవకాశం ఉంది, కరోనా వైరస్ యొక్క తీవ్రత తగ్గేటువంటి అవకాశం ఉంది. కారణం షష్టగ్రహ కూటమి నుండి 100 రోజులు కనుక వేసుకున్నట్లయితే మార్చి 25కు 90 రోజులు అవుతూ ఉంది, ఏప్రిల్ 5కు కరెక్ట్గా 100 రోజులు అవుతూ ఉంది. సో జనరల్గా ఇలాంటి ప్రభావం 100 రోజులు ఉంటుంది, ఏది షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్. అందువల్ల మార్చి అంటే ఏప్రిల్ 5వ తేదీ నుండి కరోనా వైరస్ యొక్క తీవ్రత భారతదేశం మీద తగ్గేటువంటి అవకాశం ఉంది. వెంకటేశ్ స్వామి వారు మనల్ని కాపాడుతారు, వేరే దేశాల గురించి మనకు అనవసరం. భారతదేశానికి మాత్రం కరోనా ఏం చేయలేదు. ఏప్రిల్ 1వ వీక్ తర్వాత కరోనా వ్యాప్తి తగ్గుతుంది. ఇతడెవరో మీకు తెలుసు కదా, వేణుస్వామి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన వారే తన టార్గెట్. వారి జీవితం ఎలాగా, వీరి జీవితం ఎలాగా, వారి జాతకం ఎలాగా, వీరి జాతకం ఎలాగా, వీరు అలా అయిపోతారు, వాళ్ళు అలా అయిపోతారు. నేను చెప్పిన జ్యోతిష్యం వలననే జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు, నేను చెప్పిన జ్యోతిష్యం వలనే పలానా హీరోయిన్ అగ్ర హీరోయిన్ అయ్యింది. ఇలా అనేకులకు కనబడడానికి ఇతడు ఎన్నో బడాయి కబుర్లు చెప్తూ ఉంటాడు. అందులో భాగంగానే కరోనా వైరస్ గురించి ఇతడు చెప్పిన జోస్యం గురించి ఒక్కసారి మీరు ఆలోచించండి. వెంకటేశ్ స్వామి వారు మనల్ని కాపాడుతారు, వేరే దేశాల గురించి మనకు అనవసరం. భారతదేశానికి మాత్రం కరోనా ఏం చేయలేదు. ఏప్రిల్ 1వ వీక్ తర్వాత కరోనా వ్యాప్తి తగ్గుతుంది. విన్నారు కదా, ఈ సందర్భంలోనే కాదు, ఏ సందర్భంలోనూ జ్యోతిష్యం అనేది నిజం కాదు, అదొక బోటకం. ప్రజల బలహీనతలను అదునుగా చేసుకుని పబ్బం గడుపుకుని అనేకులపై ఆధిపత్యం చెలాయించడానికి కొంతమంది దుష్టులు పుట్టించిన శాస్త్రమే ఈ జ్యోతిష్ శాస్త్రం. దేవుని మీద నమ్మకం లేకుండా చేసేసి మనుషులను భయభ్రాంతులకు గురి చేసి వారిని మానసికంగా దెబ్బతీయడానికి, వారి బలహీనతలను బట్టి సొమ్ము చేసుకోవడానికి మన దేశంలో వెలసిన ఒక బోటకం ఈ జ్యోతిష్యం. ఈ జ్యోతిష్కుల గురించి దేవుడు చెప్పిన మాటను ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం ఒకటి ఉంది. ఆ యెషయా గ్రంథంలో 47వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు చెప్పిన మాట చూడండి. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదికి వచ్చున్నవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము. ఎంత చక్కగా దేవుడు సవాలు విసిరాడో చూడండి. నీ విస్తారమైన ఆలోచనల వలన మనిషిని వలసిపోయావు, బలహీనుడు అయిపోయావు. నీ బలహీనతను, నీ విస్తారమైన ఆలోచనలను ఆసరాగా తీసుకుని ఈ జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పేవారు, రాశి ఫలాలు చెప్పేవారు వీళ్ళెవరైనా నీ మీదికి వచ్చిన కీడును తప్పించి రక్షించుదురేమో ఒక్కసారి ఆలోచించు. వస్తాదని తెలీదు, ఎప్పుడు పోతుందో చెప్పలేరు, ప్రపంచం మీదకి వచ్చిన కీడును తప్పించను లేరు. కానీ మనిషి యొక్క బలహీనతలను బట్టి మాత్రం మనుషులను మోసగిస్తూ సొమ్ము చేసుకుంటారు ఈ జ్యోతిష్కులు. కాబట్టి నా ప్రియ భారతీయ జనాంగమా, ఇప్పటికైనా దేవుని దగ్గరికి రండి, ఎప్పటికైనా బైబిల్ చెప్పే సత్యములను తెలుసుకోండి, ఎప్పటికైనా ప్రభువైన క్రీస్తు యేసును నమ్ముకోండి.
మూఢ నమ్మకాల నుండి బయటపడండి. ఈ బూటకపు జ్యోతిష్యమును నమ్మకండి. సత్యవేదమైన బైబిల్ గ్రంథములోని దేవుని మాటలు నమ్మండి. యేసుక్రీస్తు వారిని విశ్వసించండి. అట్టి ధన్యత దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.